పుల్వామా ఘటనపై భారత్ ప్రతీకారం తీర్చుకోవడంతో నిజామాబాద్ జిల్లాలో ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు. పుష్కరలో దాడిలో దాదాపు 40 మంది వీర జవాన్లు మరణించడం జరిగింది, అమరలయ్యారు. ఈ యొక్క సంఘటనకు ప్రతీకార చర్యలో భాగంగా భారతదేశానికి సంబంధించిన వాయుసేన దళము ఈరోజు పాకిస్తాన్ లో ఉన్నటువంటి పిఓకేలో వైమానిక దాడులు నిర్వహించి దాదాపు 300 నుంచి 350 మంది ఉగ్రవాదులను హతం చేయడం జరిగింది. ఈ యొక్క దాడిలో మరణించినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఇదొక గుణపాఠము. అదే రకంగా పాకిస్తాన్ భవిష్యత్తులో ఎటువంటి చర్య చేపట్టినా కానీ దీనికి ఇంకా డబుల్ రేట్లో పరిణామాలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. ముఖ్యంగా ఈ యొక్క దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వంలో ఈ యొక్క పాకిస్తాన్ను పూర్తిగా ఈ యొక్క భారతదేశం పూర్తిగా ఈ యొక్క విశ్వరూపం నుంచే రూపుమాపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. భారత్ మాత కీ జై.